Hi friends, welcome to My Wildlife Agriculture YouTube channel. Ippudu manam ee video lo pramukha pesticides company aina Indofil company vari Alecto kitaka nivarani gurinchi complete details telusukundam. Ee Alecto insecticide lo unna technical kotta taraniki chendinadi aina broflanilide 20% untundi. ఇది SC ఫార్ములేషన్ లో ఉంటుంది అనగా సస్పెన్షన్ కాన్సంట్రేట్ రూపంలో ద్రవ రూపంలో ఉంటుంది దీనిని ఒక ఎకరానికి 50 ml మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది ఇది కీటకాలపైన ఏ విధంగా పని చేస్తుంది అంటే కీటకాలు దీనిని స్ప్రే చేసిన మొక్క యొక్క భాగాలను ఆహారంగా తీసుకున్నా లేదా దీనిని ప్రత్యక్షంగా కీటకాలు తాకినా ఈ మందు కీటకాల నాడీ వ్యవస్థ మీద పనిచేసి వెంటనే వాటిని నివారిస్తుంది అయితే మిరపలో దీని ఉపయోగం ఇప్పుడు ఎక్కువగా అవసరం ఉన్నది కారణం ఏంటంటే ఇది గొంగళి పురుగు జాతులను మరియు పొగాకు లబ్ధి పురుగు జాతులు అయిన లెపిడోప్టెరా మరియు క్యాడర్ పిల్లర్స్ ని ప్రభావవంతంగా నివారిస్తుంది అదేవిధంగా రసం పీల్చు కీటకాలు అయిన బ్లాక్ థ్రిప్స్ మరియు ఆకుపచ్చ దోమ కీటకాలను తక్షణమే నివారిస్తుంది దీని యొక్క పనితనం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి కొరకడం ద్వారా నష్టపరచు కీటకాలను నివారిస్తే రెండవది రసం పీల్చడం ద్వారా నష్టపరచు కీటకాలను నివారిస్తుంది మూడవది మొక్క గ్రోత్ రావడానికి హెల్ప్ అవుతుంది ఈ విధంగా మూడు పనులను ఇది చేస్తుంది దీనిని మిరపతో పాటుగా క్యాబేజీ వంకాయ ఓక్రా లాంటి పంటలపైన స్ప్రే చేయవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత దీర్ఘకాలం పంటపైన దీని ప్రభావం ఉంటుంది బ్లాక్ థ్రిప్స్ ని అదుపు చేయడంలో మెరుగైన రిజల్ట్స్ ని మనం గమనించవచ్చు వీడియోని లైక్ చేసి ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి దీనిని మిరపలో తడిపెట్టినప్పుడు మాత్రమే స్ప్రే చేయండి 100% రిజల్ట్ ఉంటుంది ఇది మొక్కకి ప్రక్క కొమ్మలు ఏర్పడడానికి హెల్ప్ అవుతుంది ఇది ప్రస్తుతం 50 ml ప్యాకింగ్లుగానే అందుబాటులో ఉంది దీని ధర విషయానికి వస్తే 50 ml వివిధ ప్రాంతాల్లో వివిధ ధరలలో విక్రయిస్తున్నారు వ్యాపారస్తులు అంటే 1800 రూపాయలు 1950 రూపాయలు కొన్ని ఏరియాలలో అయితే 2100 రూపాయలుగా విక్రయిస్తున్నారు ఆన్లైన్ లో 1950 రూపాయలుగా ఉంది దీనిని మీరు ఇదివరకే ఉపయోగించి ఉంటే దయచేసి కామెంట్ చేయండి రిజల్ట్ ఎలా ఉంది అని ఒకవేళ మీరు ఏదైనా కాంబినేషన్ తోటి ఉపయోగించాలి అనుకుంటే దీనికి తోడు ఫ్యాంటాక్ ప్లస్ ని కలిపి వాడండి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు మీ నుండి నేను కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ